భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు నారాయణ విద్యాసంస్థలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దులూరు మనోజ్ కుమార్, ఆర్ఎస్ఎస్ కళాశాల ప్రముఖ్ మన్నూరు మల్లికార్జున, నారాయణ విద్యాసంస్థల ప్రిన్సిపాల్ శ్రీకాంతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతను వారు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడారు. యోగా మన భారతదేశంలోనే కాక ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిందన్నారు. యోగాతోనే మానసిక ఆరోగ్యం, ప్రశాంతత ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికి యోగా ఒక మంచి ప్రక్రియ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కమల్, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు చైతన్య, నారాయణ పాఠశాల ఏవో పద్మయ్య, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరూ కూడా నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరూ కూడా నమస్కారం. ఈరోజు మనమంతా ఇక్కడికి చేరడానికి కారణం ఏంటంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఇంటర్నేషనల్ యోగా డే. ఈ సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క యోగా దినోత్సవాన్ని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క యోగా దినోత్సవం చేయాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ముందుకెళ్లడంతో ఈరోజు అంతర్జాతీయంగా ప్రపంచం మొత్తం కూడా ఈరోజు యోగా దినోత్సవం జరుగుతుంది. ఈరోజు యోగా ద్వారా మనం అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు యోగా ద్వారా మన యొక్క మనసును, ఏకాగ్రతని ఏకం చేస్తూ అదేగా మన ఆరోగ్యాన్ని కూడా మంచిగా ఉండే విధానాన్ని యోగా ఈరోజు మనం తెలియజేస్తుంది. సో ప్రతి పూట కానీ యోగా చేస్తే మన యొక్క శరీరం అనేది దృఢంగా ఉంటుంది, మనసు ఏకాగ్రతగా ఉంటుందని చెప్పి పెద్దలు తెలియజేశారు. మన పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఈ యోగాని మనమంతా కూడా మన దేశమే కాకుండా ప్రపంచం మొత్తం చాటి చెప్పే విధంగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనం వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు కూడా మనం ఖచ్చితంగా దృఢంగా ఉంటాం, మన ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా మనం వృద్ధ వయసులో కూడా మనం చాలా దృఢంగా ఉంటూ యోగులాగా ఉంటామని చెప్పి ఈ యోగా ద్వారా మనం అనేక విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఆసనాలు, చిన్న చిన్న ఆసనాల నుంచి చాలా పెద్ద ఆసనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు వయసుగా మనం అంతా చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క యోగా దినోత్సవాన్ని నారాయణ క్యాంపస్లో నిర్వహిస్తూ ప్రతి ఒక్క విద్యార్థులకి ఈరోజు యోగా నేర్పించే విధంగా ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా బీజేవైఎం ఆధ్వర్యంలో భారతీయ జనతా యువమోర్చా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మా ప్రిన్సిపల్ సార్ శ్రీకాంత్ సార్ వచ్చి వదిలిపెట్టేసి వెళ్ళారు. దిస్ ఈస్ నయా భారత్, న్యూ భారత్, యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇండియా. ఎగ్జాంపుల్స్ నాట్ ఓన్లీ డిఫెన్స్, నాట్ ఓన్లీ ఆర్మీ, ఎవరి వల్ల కూడా సాధ్యం కానటువంటి చంద్రయాన్ని మనం సక్సెస్ చేసి చూపించాం. రష్యా లాంటి దేశం కూడా 25,000 కోట్లు ఖర్చు పెట్టి ఫెయిల్ అయితే కేవలం 638 crores వెరీ లో బడ్జెట్ లో చంద్రయాన్ సౌత్ ఫేస్ ఆఫ్ మూన్ నుంచి అందినటువంటి వన్ అండ్ ఓన్లీ కంట్రీ, దట్ ఈస్ అవర్ భారత్. ఇండియా ఈస్ ఫ్యాంక్షనింగ్ ఇంటర్నేషనల్ యోగా డేకి. మీరు చెప్పేదానికి రీజన్ ఏంటి అంటే ది స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మనం ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఫాలో అవుతున్నామో ఇది మనని ఒక మార్క్స్ గెయినింగ్ మిషన్ గా తయారు చేస్తుంది. అంటే నేను చదవద్దని నేను చెప్పట్లేదు, అపార్ట్ ఫ్రమ్ దాట్ అటువంటి నిర్ణయాల నుంచి బయటకు రావాలంటే, అవుతాం రావాలంటే మీరు ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల మీ యొక్క మానసిక పరివర్తన మారుతుంది. మీరు మీ లెవెల్స్ని ఏవైతే బాగా అనుకున్నారో అవి ప్రశాంతమైన వాతావరణంలో పీస్ఫుల్గా ఒక ప్లానింగ్ చేసుకుని నిక్కిరా నిక్కిరిని ఒక తెలివిగా మనుషులు వెళ్తారు. యోగా ద్వారా ప్రతిరోజు జస్ట్ 5 నిమిషాలు. యాక్చువల్గా యోగాలు 84 భంగిమలు ఉన్నాయి. సాధారణ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి 34 భంగిమలు ప్రతిరోజు చేయొచ్చు. 40 నిమిషాలు 1 గంట నుంచి యోగా చేస్తే కూడా ఇబ్బంది లేదు. ఎవరు యోగా చేయకూడదు అంటే కండరాలు నిపుణుల వాళ్ళు, నరాల బలహీనత ఉన్నవాళ్ళు, ఆపరేషన్ చేస్తారు. హృదయపూర్వక శుభాకాంక్షలు. పేదల పొన్నిధి, సామాజిక సేవా తత్పరులు, దయాదాన గుణంతో జనం మెచ్చిన నాయకులుగా అఖండ మెజారిటీల విజయాలతో చరిత్ర సృష్టించిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇవి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ మారుపోయిన జనార్దన్ గౌడ్, గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షుడు మరియు కోవూరు నియోజకవర్గం టీడీపీ గౌడ సంఘం నాయకులు, గంగపట్నం.
హార్దిక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంచరం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గాజన బాబు, ఉదయగిరి టీడీపీ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు, ఆదివైస నాయకులు మరియు మన్నేటి కాజారెడ్డి, గంగిరెడ్డిపల్లి, మన్నేటి వెంకటరెడ్డి వర్గం, ఉదయగిరి నియోజకవర్గం కావని చరిత్రను తిరగరాస్తూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ మన్నేపల్లి రిషికేష్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి కావని.